Vijay Prasad Reddy gari marinni video updates koraku my YouTube channel I for God Ministries ni subscribe cheskondi, bell button click cheyandi. ఆత్మల రక్షకుడవైన మా కన్న తండ్రి సర్వోన్నతుడ, మా అందరి పాపములను మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో శుద్ధీకరించి ఆయనను మా కొరకు ఈ లోకానికి పంపించి పాపులమైన మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధపరిచి ఈరోజు తండ్రి సంఘములో మమ్మల్ని స్తంభాలుగా నిలువబెట్టి మీ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి మీ యొక్క నామాన్ని మహిమపరచడానికి మమ్మల్ని అందరినీ మీరు వాడుకుంటున్న విధానమును బట్టి స్తోత్రం తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, మీ కృపా బాహుళ్యం చెప్పిన కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టండి. దయగలిగిన మా దేవ, మీ ఆత్మ సహాయమును, శక్తిని, బలమును, జ్ఞానమును, వివేకమును మెండుగా అనుగ్రహించమని, దుష్టుడు ఏ విధంగానూ మా హృదయాలలోనికి చొరబడకుండాట్లు మా హృదయములకు మీ వాక్యపు కాపుదల అనుగ్రహించమని, విత్తబడుతున్న వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ముప్పదంతులుగా, అరువదంతులుగా, నూరంతులుగా ఫలించినట్లు మీ సహాయమును దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాదయలో వర్ధిల్లుతూ దేవాది దేవుని మహాకృపను బట్టి అతిశయిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతులైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడండి, నడిపించునుగాక, ఆమెన్. పాపమును గూర్చి కొన్ని సంగతులు మీకు తెలియజేయటానికి ఈరోజు లైవ్లో మీ ముందుకు రావడం జరిగింది. పాపము అనేది క్రియారూపంలో కనబడేది, క్రియారూపంలో కనబడేది. పాపాన్ని గురించి సాధారణంగా తెలియని మనుషులంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అందరికీ కూడా పాపాన్ని గురించినటువంటి సమగ్రమైన సంగతులు, అవగాహన అందరికీ తెలుసు. అయితే కొందరు కొన్నిటిని పాపాలు అనుకుంటారు, కొందరు కొన్నిటిని పాపం అనుకోరు. ఉదాహరణకి పాపం అనే పదాన్ని కూడా మనం రెండు సందర్భాల్లో రెండు వేరువేరు విధాలుగా వాడుతూ ఉంటాం. అది ఎలా అంటే, ఒకటి ఒక మనిషి చట్టపరంగా కానీ లోకపరంగా కానీ లేదా విలువల పరంగా కానీ నైతిక విలువల పరంగా కానీ తప్పు మార్గంలో వెళ్ళాడు అని మన మనస్సాక్షి కనిపిస్తే, అంటే చిన్నతనం నుంచి ఏదైతే కోడింగ్ మనం చేసామో మన మైండ్కి, ఆ మైండ్కి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్ళినట్టుగా అనిపిస్తే అతడు పాపం చేస్తున్నాడు అని ఒక నిర్ధారణకు వస్తాం. మొత్తం అందరినీ కలిపి మాట్లాడుతున్నాను, అన్యజనులతో సహా. ఇక రెండోది ఏంటంటే, ఎవరి మీదైనా జాలి చూపించాలి అని మనం అనుకున్నప్పుడు అయ్యో పాపం అంటాం. అయ్యో పాపం పడిపోయాడట, అయ్యో పాపం దెబ్బ తగిలిందట, ఇలా అయ్యో పాపం అని ఆ పదాన్ని కూడా జాలి చూపించడానికి పాపం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. దయా, కరుణ ఇలాంటి వాటిలో అయ్యో పాప సింపతి చూపించడానికి అయ్యో పాపం అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. అలాగే పాపం చేసినప్పుడు కూడా పాపం అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి పాపము అన్న పదాన్ని బైబిల్ ఎప్పుడు కూడా జాలి చూపించడానికి వాడలేదు. కానీ అధిక శాతంలో బైబిల్ గ్రంథంలో పాపం అన్న పదం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ పాపం అన్న పదం కనబడిన ప్రతిసారి దేవుడు మానవులకు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చాడు. మానవులకు జారీ చేసినటువంటి హెచ్చరికలు ఏమిటి అనేది మనం దైవ గ్రంథంలో చూస్తే, అసలు పాపము అన్న పదం దేనిని బట్టి వచ్చింది, ఎక్కడ నుండి ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది అని ఆలోచిస్తే, మానవ జీవితం కొంతకాలం ఈ భూమి మీద కనబడి వెళ్ళిపోయేది. మనం ఏడ్చినా, నవ్వినా, సంతోషించినా, దుఃఖించినా, ఖాళీగా గడిపినా, బిజీగా గడిపినా, ఎంత భారం పెట్టుకున్నా భారం పెట్టుకోకపోయినా, ఎంత దుఃఖించినా దుఃఖించకపోయినా, దేవుడు నీకు ఇచ్చినంత వరకే ఈ భూమి మీదను ఉంటావు. నీకు ఆవిష్కాలం ఎంత ఉందో అంతవరకే ఉంటావు. నువ్వేదో ఎక్కువ ఏడ్చావని ఎక్కువ కాలం ఉండేది లేదు, ఎక్కువ నవ్వావని ఎక్కువ కాలం ఉండేది లేదు. ఈ జీవితం దేవుడు నీకు ఎంతవరకు ఈ భూమి మీద అనుగ్రహించాడో అంతవరకు ఈ భూమి మీద నువ్వు గడపాలి. ఆ తర్వాత ఈ లోకాన్ని ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. అయితే ఈ జీవితంలో 60 లేదా 70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో మానవుడికి అనుగ్రహింపబడినటువంటి ఈ శరీరంలో నివసించేటువంటి జీవితంలో మానవుడు తాను చేయకూడని క్రియలు, తనకు తెలుసు ఇవి చేయకూడని క్రియలు అని, ఆ చేయకూడని క్రియలు చేసి పాపపు ఫలితాన్ని అనుభవిస్తాడు. పాపపు ఫలితం అనేది క్రియలు చేసిన తర్వాత వచ్చేది, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మీకు కొన్ని విషయాలు చెప్తాను. పాపం యొక్క ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయండి. ఉదాహరణకి లోకపరంగా మనం ఆలోచిస్తే కాసేపు ఉగ్రవాద చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు చేసామనుకోండి,
దాని ఫలితాలు ఎలా ఉంటాయి? గవర్నమెంట్కి దొరికిన తర్వాత, ప్రభుత్వానికి దొరికిన తర్వాత శిక్షలు చాలా బలీయంగా ఉంటాయి కదా, అంత ఈజీగా విడిచిపెట్టరు కదా, కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. అలాగే హత్యలు చేసేవారికి ఏమండి, మానభంగాలు చేసిన వారికి లేదా దొంగతనాలు చేసిన వారికి, కుట్రలు పన్నిని కుంభకోణాలు చేసిన వారికి, దేశద్రోహ చర్యలకు పాల్పడిన వారికి, ఇలాంటి ఘోరాతి ఘోరమైన నేరాలు చర్యలు చేసిన వారికి ఫలితం ఎలా ఉండబోతుంది? వాళ్ళు చేసిన పాపపు పనులను బట్టి, వాళ్ళు చేసిన పాపపు క్రియలను బట్టి వాళ్ళ ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో మీ అందరికీ తెలియంది కాదు. కొందరికి ఉరి శిక్షలు విధిస్తారు, కొన్ని దేశాల్లో అయితే బహిరంగ ఉరి, బహిరంగ శిరస్సు ఖండన, ఇవన్నీ కూడా బహిరంగంగా విధించే శిక్షలు. ఇతరులకు భయం కలుగుతుంది, వాళ్ళు చేసిన పాపపు ఫలితాన్ని ఈ విధంగా అనుభవించారు అని చూపిస్తారు. ఉదాహరణకి నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష విధించారు, అంటే వాళ్ళు చేసిన పాపానికి ఆ ఫలితం వచ్చింది అని మనకి చెప్పకనే చెప్పారు. అలాగే మొన్న దిశ కేసులో కూడా ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు, అంటే వాళ్ళు చేసిన ఆ పాపపు క్రియకి ఈ ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, అంటే ఫలితం అన్నమాట అది. ఈ విధంగా చేసిన పాపానికి ఫలితం అనేది ఎక్కడికి పోదు, ఊరికే పోదు, అది వస్తుంది. ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించి తీరాల్సిందే. అందుకే దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, పాపము అనే ఒక క్రియ నీ జీవితంలో జరగడం వలన దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ పాపపు ఫలితాన్ని కూడా మనమే అనుభవించాలి. చాలామందికి ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ క్లియర్ చేసి నేను పాఠంలోకి వెళ్తాను. ఆ డౌట్ ఏంటంటే, మనం క్రీస్తు నమ్ముకున్న తర్వాత మన పాపపు క్రియలన్నీ దేవుడు వీడు మర్చిపోతాడు కదండి, ఆ దేవుడు మన పాపపు క్రియలన్నీ తీసేసాడు కదా, వాటికి సంబంధించి ఇంకేం లేవు కదా, ఇంకా మళ్ళీ ఆ పాపాన్ని మన మీద మోపడు కదా అంటే ఖచ్చితంగా మన మీద మోపడండి. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, అంటే మనం మారు మనస్సు పొంది చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడి ఎప్పుడైతే మనం మారు మనస్సు పొందుతామో ఆటోమేటిక్గా దేవుడు మన పాపాన్ని అంతటినీ క్షమించేశాడు. ఇక మరలా ఇక ఆ పాపంతో మనకు పని లేదు, మనం నూతనంగా జన్మించాం. కానీ కొన్ని కొన్ని క్రియలు ఉన్నాయి చూశారు, ఆ క్రియల ఫలితం మాత్రం మనం ఈ భూమి మీద అనుభవించి తీరాల్సిందే. ఉదాహరణకి దావీదు గారు ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దావీదు గారు ఉన్నారు, ఆయన బత్సెబ విషయంలో తప్పు చేసి ఊరియా అనే మంచి వ్యక్తిని చంపించేశారు. మంచి వ్యక్తిని చంపించేసిన తర్వాత బత్సెబను మరలా తిరిగి తన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవడం, భారీగా స్వీకరించడం, ఆ బిడ్డను ఇంకా తన ఖాతాలో వేసుకోవాలని ట్రై చేయటం, ఇవన్నీ మీకు తెలుసు కదా. అలా జరిగిన తర్వాత దేవుడు ప్రవక్తను పంపించాడు. ఎవరి దగ్గరికి ప్రవక్తను పంపించాడు? దావీదు గారి దగ్గరికి ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వచ్చినటువంటి ప్రవక్త దావీదు గారికి బుద్ధి చెప్పిన తర్వాత దావీదు గారు మారు మనసు పొందాడు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకుని నన్ను క్షమించు మహాప్రభు అని ప్రాధేయపడి కన్నీరు విడుస్తూ, ఆ కీర్తన మనం చదువుతాం కదా 51వ కీర్తన, కన్నీరు విడుస్తూ ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు క్షమించాడు. కానీ క్షమాపణ అయితే పొందుకున్నాడు, కానీ ప్రతిఫలం ఎక్కడికన్నా పోయిందా చెప్పండి? ప్రతిఫలం అనుభవించాడా అనుభవించలేదా? అనుభవించాడండి. ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు అనుభవించాడండి. మనం ఒక పాపం చేశామండి, క్రీస్తుని అంగీకరించాము, అంగీకరించి ఆ పాపం నుంచి విముక్తి పొంది బాప్తిస్మం పొంది మారు మనసు పొందాము. కానీ దాని పర్యవసానాలు ఏవైతే ఉంటాయో, ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేసే పాపం అయితే, అది ఎవరికైనా ద్రోహం చేసిన పాపం అయితే, పాపంలో కూడా కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు మనకి కొన్ని కొన్ని విధాలుగా, అంటే ఒక పాపాన్ని దేవుడు తన దృష్టితో చూసినప్పుడు, ఆయన దృష్టికి అందరూ పాపులే, కానీ కొన్ని కొన్ని పాపాలు కొన్ని తీవ్రమైనవిగా ఉంటాయి కదండి, భయంకరమైనవిగా ఉంటాయి కొన్ని పాపాలు. అంటే మనం కూడా వాటిని అయ్యో అనేంత స్థాయి ఉంటుంది వాటికి. కాబట్టి ఇప్పుడు చిన్న సూది దొంగతనం చేసిన దానికి అది దొంగతనమే, కోట్ల రూపాయలు దొంగతనం చేసింది అది దొంగతనమే. కానీ ఈ కోట్ల రూపాయలు దొంగతనం చేసి ఒక 100 మందిని చంపేసి ఈ కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, చిన్న సూది దొంగతనం చేసినప్పుడు పెద్ద సీరియస్గా మనం తీసుకోం, కానీ అయ్యో సూది దొంగతనం చేశానండి నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు అనుకోండి, అది దొంగతనమే. కాదని నేను అనట్లేదు, కానీ క్షమిస్తాం. ఆ పోనీలే చిన్న సూదే కదా దొంగతనం చేశాడు, పశ్చాత్తాపడుతున్నాడు కదా అని క్షమిస్తాం. కానీ 100 మందిని చంపేశాడు, 100 మందిని చంపేసి కోట్ల రూపాయలు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు పశ్చాత్తాపడినా కూడా దాని పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించాల్సిందే కదండి. భూమి మీద నరకానికి వెళ్ళకపోవచ్చు మనం, చేసిన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని వైపు తిరిగాం కాబట్టి మనం నరకానికి వెళ్ళకపోవచ్చు. కానీ చేసిన పాపాల పర్యవసానాలు మాత్రం మన బ్రతుకుని విడిచిపెట్టి పోవు సుమా.
నీవు ఏమి విత్తుదువో ఆ పంటనే కోయుదు అన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని దావీదు గారు చేసినటువంటి ఆ తప్పు మారుమనసు పొందాడు, పాపం క్షమాపణ కోరుకున్నాడు, దేవుని వైపు తిరిగాడు, తప్పు ఒప్పుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ పర్యవసానాలు మాత్రం అనుభవించక తప్పలే చూశారు. అలాగే మన జీవితంలో కూడా మనం చేసిన పాపం ఎక్కడికి పోదండి, మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అది. అందుకే ఆ క్రియ మంచిది కాదన్నాడు దేవుడు, వద్దునాయనా అన్నాడు. ఇక అదే కంటిన్యూ అయితే మన జీవితం అంతా ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు అదే కంటిన్యూ అయింది అనుకోండి, ఆ తర్వాత మనం చాలా బాధను అనుభవించాలి. ఎందుకంటే మరణానంతరం పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడండి. ఏ మరణం అది? నిత్య మరణం అది. ఈ భూమి మీద ఉండే 60 70 సంవత్సరాల జీవితంలోని చిన్న మరణం కాదు, అది నిత్య మరణం. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము చాలా ఘోరమైనది, చాలా బాధాకరమైనది, చాలా ఇబ్బందికరమైనది. కాబట్టి ఆ మరణానికి మనం వెళ్ళకూడదు. ఆ మరణానికి మనం వెళ్ళకూడదనే ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశారు. అలా ప్రాయశ్చిత్తం చేసి మనకి గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం మనం దైవగ్రంథంలో నుండి. ఆదికాండం 4:7 ఒకసారి చూద్దాం. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అన్నాడు. చూసారా, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏం పొంచి ఉంటుందట? పాపం పొంచి ఉండును. ఈ పాపం ఏం చేస్తుంది? క్రియలలో కనబడుతుంది, మన క్రియలలో కనబడుతుంది. ఎప్పుడైతే అది మన క్రియలలోనికి వచ్చిందో ఆటోమేటిక్గా మన ఆలోచనలు మారిపోతాయండి. పాజిటివ్గా ఆలోచించడం మానేస్తాం మనం, నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం. నెగిటివ్గా ఆలోచించడం వల్ల మన ఆలోచనలే మనకు అవరోధాలు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక పాపం మొదలవ్వాలి అంటే ముందు ఎక్కడ మొదలవ్వాలి? ఇక్కడ మొదలవ్వాలి. ఇక్కడ మొదలై క్రియల్లోనికి రావాలి, అంతే కదా? మీ అందరికీ తెలుసు ఆ విషయం. పాపం అనేది ముందు ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ మొదలవుతుంది. అంటే మన ఆలోచనల్లో మొదట ప్రారంభమవుతుంది. మన ఆలోచనలను మనం పాడు చేసుకుంటే టోటల్ మన శరీరం అంతా పాడు చేసుకున్నట్టే. మన ఆలోచనలు బాగున్నాయనుకోండి, మన శరీరం అంతా బాగుంటుంది. ఏ లక్షణమైనా సరే మన మెదడులో నుండే బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏ లక్షణమైనా సరే, ఏ క్రియ అయినా సరే, ఒక మోహపు చూపు అనుకోండి, ఇవే కళ్ళు. కానీ ఆ మోహపు చూపుగా ఎందుకు మారే అంటే ఆ కళ్ళు లోపల ఈ కంటిని, ఈ కంటికి శక్తినిచ్చి ఈ కంటిలోనికి చూస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని స్వీకరించినటువంటి మెదడు ఏదైతే ఉందో ఆ మెదడులో ఒక ప్రోగ్రామింగ్ చేయబడింది. ఏంటా ప్రోగ్రామింగ్? ఈ అమ్మాయిని లేదా ఈ అబ్బాయిని చూసినప్పుడు లేదా ఒక అందాన్ని చూసినప్పుడు నేను ఆకర్షింపబడతాను, ఆకర్షింపబడి అట్రాక్ట్ అవుతాను, అట్రాక్ట్ అయ్యి తప్పు చేయ కోరతాను. ఇది ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ని మనం మార్చాలి. లేకపోతే నేను ఏదో చూస్తాను దానికి భయపడిపోతాను, నేను ఏదో ఆలోచిస్తాను దానికి భయపడిపోతాను, ఇలా భయపడిపోయే విధంగా నా మైండ్ని నేను ఫ్రేమ్ చేసేసుకున్నాను. ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్. మన మైండ్ మీద జరుగుతున్నటువంటి ప్రోగ్రామింగ్, ఇది మాయాజాలం, ఇది చాలా మోసంతో కూడుకున్నది. సో ఆ ప్రోగ్రామింగ్ని మనం మార్చగలగాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఆ ప్రోగ్రామింగ్ మార్చగలుగుతామో మన ఆలోచనలు మారతాయి, లేదంటే మారవు. ఇక్కడ నీవు సత్క్రియ చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును అన్నాడంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్కి అలవాటు పడ్డాడు. ఎవరు? కయ్యిన్ గారు. ఏం ప్రోగ్రామింగ్ అది? కయ్యిను మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబూచుకొని హేబేలు మీద అనవసరంగా పగ పెంచుకోవటం. అంటే తన మెదడులో హేబేలు మీద పగ హేబేలు అంటే నాకు పడదు, హేబేలు ఘనత పొందుతున్నాడు నేను ఘనత పొందట్లేదు, హేబేలు మంచిగా ఉన్నాడు నేను మంచిగా లేని, ఇలా లేని ఊహలు పెట్టుకున్నాడు అనమాట. అవసరం లేని ఊహలు పెట్టుకున్నాడు, అవసరం లేని ఆలోచనలు పెట్టుకున్నాడు. ఆలోచనలు ఏ దిశగా నడిపించాయి అతన్ని? చివరికి హత్య చేసే దిశగా నడిపించాయి. గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలే మనల్ని పాడు చేస్తున్నాయి, మన ఆలోచనలే మనల్ని చెడగొడుతున్నాయి, మన ఆలోచనలే మనల్ని నాశనం చేస్తున్నాయి, మన శక్తిని హరించేస్తున్నాయి. చివరికి మన శక్తిని హరించేస్తున్నాయి. ఏదో లేనిది ఊహించేసుకుని ఆ ఊహలకి రూపాన్నిచ్చేస్తున్నాం. చివరికి ఆ ఊహలకి ప్రాణం పోసేస్తున్నాం. చివరికి ఎక్కడో సుఖం ఉందనుకుంటారు, ఎక్కడో సంతోషం ఉందనుకుంటారు, ఎక్కడో ఆనందం ఉందనుకుంటారు, ఏదో కావాలని ఈ చిన్న జీవితంలో పరుగులు తీస్తూనే ఉంటారు, ఏదో చోట ఆగిపోతారు. కొంతమంది జీవిత చరిత్రలు చదువుతుంటే వాళ్ళ జీవితం అంతా కూడా ఇలా వ్యర్థంగానే పరిగెత్తారనిపిస్తుంది. వ్యర్థంగానే పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తారో తెలీదు, ఎందుకు అలాంటి పని చేశారో తెలీదు, ఎందుకు అలా తమ జీవితాన్ని చిత్రం చేసుకున్నారో తెలీదు. ఊహించుకున్నారనమాట వాళ్ళు, ఇలా చేసేస్తే ఇలాగ అయిపోతాం, ఇలా సుఖపడిపోతాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమి జరగవు, వాళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు. పైపెచ్చి పాపాన్ని మూట కట్టుకుంటారు.
కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అన్నాడు. అంటే క్రియ, పాపపు క్రియ, సత్క్రియ, రెండు క్రియలు ఉన్నాయి. సత్క్రియ చేసిన ఎడల ఏమెత్తుకుంటావట? తలెత్తుకుంటావు. రాజుల ధైర్యంగా, సింహంల. ఎందుకంటే నువ్వు చేసింది సత్క్రియ కనుక నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఎప్పుడైతే దుష్క్రియ చేసావో ఆ దుష్క్రియ వలన తలదించుకునే పరిస్థితి వస్తుంది. వాకిట పాపము పొంచి ఉంటుంది. ఎప్పుడైతే వాకిట పాపము పొంచి ఉంటుందో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఈ సందర్భాలను పరిశీలన చేస్తుంటే ఈరోజు భూమి మీద జరుగుతున్నటువంటి ఎన్నో దుష్టక్రియలు, ఈ దుష్టక్రియలన్నిటికీ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు మారు మనసు పొందాం, క్రీస్తులో కొనసాగుతున్నాం, మనకి క్రీస్తు రక్తం ఉంది మనల్ని శుద్ధీకరించడానికి అనుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ గొడ్డలితో చెట్టును నరికితే దాని పర్యవసానం అనుభవించాలా వద్దా చెప్పండి? చేయి కోసుకున్నామండి, కుట్లు వేసారనుకోండి, చేయి కోసుకుంటే కుట్లు వేసారనుకోండి, కానీ దాని తాలూకా మచ్చ అలాగే మిగిలిపోతా చూశారు? మచ్చపోద్దా? పోదు కదా. అలాగే మనం క్రీస్తులోనికి వచ్చి ఒకవేళ ఇప్పుడు మన బ్రతుకులోనికి పాపాన్ని ఆహ్వానించినా కూడా ఖచ్చితంగా దాని పర్యవసానాలు మాత్రం అనుభవించి తీరాలండో. నేను మారు మనసు పొందాను ప్రభు, నన్ను క్షమించమని వేడుకున్నాను, నేను పశ్చాత్తాపడ్డాను, ఆయన పాదాల మీద పడి ఏడ్చాను, కన్నీరు గార్చాను, నా ప్రభు నన్ను క్షమించాడు. ఓకే, అఫ్కోర్స్, పడిపోయినవాడు తిరిగి లేస్తే ఆయనకి ఇష్టం. పడిపోయినవాడు తిరిగి లేచి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే ఆయనకి ఇష్టం, క్షమిస్తాడు. అలా అని ఫలితం ఎక్కడికి పోదు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, సత్క్రియ చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా, దుష్క్రియ చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? దేనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి? సత్క్రియ చేయడం వల్లే మనకు ప్రయోజనం ఉంది, దుష్క్రియ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. రైట్, ఇంకా మరికొన్ని సందర్భాలు చూద్దాం. సామెతల గ్రంథం 24:9 చూడండి ఒకసారి అందరూ కూడా. ఏమని వ్రాయబడింది అక్కడ? మూర్ఖుని యోచన పాపము అన్నాడు. మూర్ఖుని యోచనే పాపము, మూర్ఖుని యోచనే పాపము. మూర్ఖుని యోచన పాపము ఏంటి అంటే అతని ఆలోచనే పాపంగా చెప్తున్నాడు దేవుడు. అంటే పాపము అనేది ఇప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుంది? అతని ఆలోచనల్లో ప్రారంభమవుతుంది. మూర్ఖుని యోచన పాపము, అతని ఆలోచనల్లో పాపం ప్రారంభమవుతుంది. అలా అతని ఆలోచనల్లో పాపం ప్రారంభమై ఎప్పటికప్పుడు ఆ పాపపు ఆలోచనలతో సతమతమైపోతూ, ఆ పాపపు ఆలోచనలతో తనను తాను హింసించుకుంటూ, తనకు తెలియకుండానే తనను తాను హింసించుకుంటూ, తనకు తెలియకుండానే తనను తాను బాధించుకుంటూ, తనకు తెలియకుండానే తనను తాను ఒక చట్రంలో ఇరికించుకుని, ఒక బాధాకరమైన వలలో పిట్టలు పడిపోయినట్లుగా, బాధాకరమైన వలలో చేపలు చిక్కిపోయినట్టుగా, తన ఊరి తానే వేసుకున్నట్టుగా, తన గొయ్యి తానే తవ్వుకున్నట్టుగా, చూసారా? పాపానికి మనిషి చోటిస్తున్నాడు. దానివల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు. మరి లాభం లేనప్పుడు మనకు అవసరం అది విడిచిపెట్టాలి కదా, ఖచ్చితంగా విడిచిపెట్టాలి. మనకు లాభం లేదని తెలిసిన ఏ క్రియ అయినా సరే మనం విడిచిపెట్టాల్సిందే. ఇప్పుడు చూద్దాం, ఏమంటాడంటే మూర్ఖుని యోచన పాపము అని అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట మనం దైవగ్రంథంలో నుండి చూస్తే ప్రియులారా, ప్రతి సందర్భాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 8:34 కూడా చూద్దాం. యోహాను సువార్త 8:34 అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు ఎవరట? దాసుడు. అంటే దాని అర్థం ఏంటి చూడండి, పాపము చేసే ప్రతివాడు అతను నిత్య పాపము, నిత్యము ఇంకా ఆ పాపానికి దాసుడిగా మారిపోయి చేస్తున్నాడు కాబట్టి దాసుడయ్యాడు. ఎవరయ్యా నీ యజమాని అంటే, నిన్ను నడిపించేది ఎవరంటే పాపం. నిన్నెవరో రూల్ కంట్రోల్ చేస్తున్నారంటే పాపం. నిన్నెవరు ఆజ్ఞాపిస్తున్నారంటే ఇంకా పాపం. అలా పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడిగా మారిపోయాడు, ఆ పాపపు క్రియలలో నిమగ్నమైపోయాడు. సో ఇప్పుడు మీకు అందరికీ అర్థం కావాలి దీన్ని ఎలా జయించాలి అని. యేసుప్రభు వారు చెప్పినటువంటి సందర్భాలన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఏది మీరు సింపుల్గా తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఎందుకు వివరిస్తున్నానంటే మీకు అర్థం కావాలని. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. దీనివల్ల మనకు వచ్చే పర్యవసానాలు మంచిగా ఉండవు, మనకు వచ్చే ఏ పర్యవసానాలు బాగోవు. తద్వారా మనం నష్టపోతాం తప్ప ఎలాంటి లాభాన్ని మనం సంతరించుకోలేము, ఎలాంటి లాభాన్ని మనం పొందుకోలేము.
కాబట్టి అనవసరంగా అందులో దిగి ఆ బురదలో దిగి దాన్ని మన కాళ్ళకు అంటించుకొని మళ్ళీ కడుక్కోవటం తద్వారా మళ్ళీ మనం కొంత సఫర్ అవ్వాలి. దానికి ముందే మేలుకుంటే చాలా మంచిది కదా. ఇప్పుడు బురదలో దిగి కాళ్ళు కడుక్కునే కంటే కూడా ముందే మేలుకుంటే మనం మంచిగా ఉంటాం కదా. కాబట్టి మీరు ఆలోచించాలి, ఏమని వ్రాయబడింది ఇక్కడ, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చెయ్యడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అన్నాడు. కాబట్టి ప్రియులారా, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చెయ్యడు, మనం కుమారులము స్వతంత్రులముగా ఉండాలి. దేవుని కుమారులము, దేవుని పిల్లలము, దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా, దేవునికి ఇష్టులైన పిల్లలుగా, ధైర్యవంతులుగా, కృప కలిగిన వారుగా మనం కొనసాగాలి. అలా కొనసాగాలంటే కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, నేను చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి. ఎలా మనం ఈ పాపాన్ని జయించాలి అంటే కొన్ని రెఫరెన్సెస్ చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి. 119వ కీర్తన 11వ వచనం 119వ కీర్తన 11వ వచనం ఏం రాయబడిందో చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు. చూసారా, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో ఏం ఉంచుకున్నానట, నీ వాక్యం ఉంచుకున్నాను. ఎందుకంటే ఏదీ లేదండి మనకి బెస్ట్. మనం పాపంలో పడిపోకుండా ఆ పర్యవసానాలు అనుభవించకుండా జాగ్రత్త పడాలి అంటే మనకున్న ఒకే ఒక్క ఆయుధం, మనకున్న ఒకే ఒక మార్గం ఇదొక్కటే ప్రియులారా, ఇదొక్కటే. మీరు బైబిల్ అంతా చదవండి, నేను మీకు 100 కొలది వచనాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని మించినటువంటి సింపుల్ టెక్నిక్ మరొకటి లేదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో మనకు అదే ధైర్యం, మనకు అదే బలం, మనకు అదే శక్తి, మనకు అదే ఘనత, మనకు అదే మేలు. చూడండి, వర్షం కురుస్తుంది, ఒక వ్యక్తి బయటికి గొడుగు వేసుకుని వెళ్తున్నాడు అనుకోండి, ఎంత ధైర్యంగా వెళ్తాడు? గొడుగుతో వెళ్ళిన వాడికి ఉన్న ధైర్యం గొడుగు లేకుండా వెళ్ళిన వాడికి ఉంటుందా అంటే ఉండదు. అర్థమవుతుందా? సో అలాగే మనం కూడా ఎప్పుడైతే హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నామో, హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని పెట్టుకున్నామో మనం చాలా ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే ఆ వాక్యమే మన ధైర్యం. ఆ వాక్యం నేను పాపము చేయకుండునట్లు, చూడండి జాగ్రత్తగా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేను పాపము చేయకుండునట్లు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఎప్పుడైతే నా హృదయంలో నీ వాక్యం ఉందో నేను ఇక ఆ పాపం చేయను. గొడుగు వేసుకున్నట్టే, రెయిన్ కోట్ వేసుకున్నట్టే, ఇక మనకి ఇబ్బంది లేదు. చక్కటి చెప్పులు వేసుకుని రాళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనకు గాయాలు కావు. అలాగే ఈ చీకటి లోకంలో వాక్యాన్ని కలిగి మనం బ్రతికితే మనం పాపం చేయటం అసాధ్యం. పాపం చేసే పరిస్థితి ఉండదు. పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అందుకే నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, కరోనా రాకుండా మాస్క్ వేసుకోండి అంటున్నారు కదా, చేతులు శుభ్రంగా కడుక్కోండి అంటున్నారు కదా. మాస్క్ వేసుకుంటే ఎలాగైతే వైరస్ మనలోకి ప్రవేశించదని వైద్యులు చెప్తున్నారో, వాక్యం మన హృదయంలో పెట్టుకుంటే పాపానికి మనం చోటు ఇవ్వండి, ఈ జీవితాన్ని చక్కగా గడుపుతాం, పరిశుద్ధంగా గడుపుతాం. కాబట్టి ప్రతిరోజు ఇలాంటి సందర్భాలు ఒక అరగంట పాటు మీకు వివరించడానికి, ప్రతిరోజు ఇలా లైవ్ ఇవ్వడానికి మేము సిద్ధపడుతున్నాం. కాబట్టి సమయాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు కొన్ని సందర్భాలతో మేము ముందుకు వస్తాం, అనేకమైన విషయాలు మీకు నేర్పిస్తాం. దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడని నేను స్వయంగా నమ్ముతున్నాను. దేవుని యొక్క జ్ఞానం మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా తల వంచండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి మీరు సహాయం చేశారు. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపు చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరి కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.